సోరియాసిస్ ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవచ్చు అంటారు సో సోరియాసిస్ని మనము ఇలాగ వెంటనే మనం యాక్షన్ తీసుకోకుండా దాన్ని వదిలేసినట్లయితే సో అది కొన్ని సంవత్సరాలకు సంవత్సరాలకి పెరిగి 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 కొద్ది కాలానికి అది సోరియాటిక్ ఆర్థరైటిస్ కింద వస్తూ ఉంటుంది అంటే ఎప్పుడైనా సరే ఈ కీళ్ళ నొప్పులు కానీ బాగా విపరీతమైన చర్మ సమస్యతో సంబంధం ఉండి కూడా చాలా విపరీతమైన వాపులు నొప్పులు ఉన్నప్పుడు మేము హిస్టరీ కూడా తీసుకుంటూ ఉంటాం అలాంటప్పుడు వీళ్ళకి పాస్ట్ హిస్టరీలో సోరియాసిస్ అంటే చర్మ సమస్య ఉన్నప్పుడు తప్పకుండా దీన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అనే తీసుకుంటూ ఉంటాం ఇందులో చాలా విపరీత నొప్పులు ఉంటాయి అనేది చాలా మెత్తబడిపోవడము చాలా తీవ్రమైన స్టిఫ్నెస్ అనేది ఉండడము సో ఇది కూడా ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్లే ముందుకెళ్తుంది కాబట్టి మిగతా ఇతర కీలవాతంతో పోలిస్తే సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువ పెయిన్ఫుల్తో ఉంటుంది ఎందుకంటే ఇందులో చర్మము ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది అట్ ద సేమ్ టైం బోన్ పార్ట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది అందుకని సోరియాథ్రిక్ ఆర్థరైటిస్ వరకు కండిషన్ని మీరు తీసుకురాకుండా ముందుగానే ఇది కేవలం కాస్మెటిక్ ఎవరు చూడకపోతే ఏం కాదు లేదా ఏదైనా కవర్ చేసుకుంటే సరిపోతుంది అలా అస్సలు అనుకోకండి ఇది పైకి అలా కనిపించినా కూడా ఇంటర్నల్ ఇంటర్నల్గా లోపల లోపల చాలా వ్యత్యాసాలు ప్యాథాలజీ మార్పులు అనేది జరుగుతూ ఉంటూ ఉంటాయి సో ఇది కూడా ప్రోగ్రెసివే అండి అంటే దీర్ఘకాలికంగా ముందుకు వెళ్తూనే ఉంటుంది కాబట్టి దీన్ని ఒక దశలో మనం బ్రేక్ చేయాల్సి ఉంటుంది దానికి కావాల్సిన కరెక్షన్ అనేది చేసుకుంటే ఇమ్యూన్ రియాక్షన్ అనేది దారి తప్పకుండా సరైన వైద్య విధానంలో పనిచేస్తూ ఉంటే తప్పకుండా ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ రాకుండా ఉంటుంది సోరియాటిక్ నెయిల్స్ రాకుండా మనం ఆపొచ్చు ఎట్ ద సేమ్ టైం ఈ సోరియాటిక్ సోరియాసిస్ అనేది కూడా కొంచెం తీవ్ర స్థాయిలో శరీరం పైనుంచి తలభాగం నుంచి కాలు వరకు కూడా పూర్తిగా వచ్చేసి ఉంటుంది చాలా ఆ భయంకరమైన పరిస్థితుల్లో బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉద్యోగం చేయలేని పరిస్థితి సో ఎవరి దగ్గరికి వెళ్లాలని ఇది అంటువ్యాధిలాగా కొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ ఇది అంటువ్యాధి కానే కాదు కొంతమందికి ఇది ఇన్ఫెక్షన్ అయ్యి సెకండ్ ఇన్ఫెక్షన్ అయ్యి పుస్టులర్ సోరియాసిస్ కూడా అంటూ ఉంటాం సో కొంతమందికి ఇది పస్ కూడా రావడం ఇట్లా కూడా జరుగుతూ ఉంటుంది సో సెకండరీ ఇన్ఫెక్షన్ కూడా ఉంటూ ఉంటుంది దాట్స్ వై ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి ఈ సోరియాసిస్ లక్షణాలు ఎవరికి కూడా లేదా ఇతర చర్మ సమస్యలు ఏదున్నా కూడా దగ్గరలోని డాక్టర్ గారికి తప్పకుండా సంప్రదించండి